తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. టోలీ చౌకీలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో రోడ్డుపై ఓ వికలాంగ వృద్ధుడిని చూసి కారు ఆపారు. చేతిలో దరఖాస్తు పట్టుకుని అతను నిలబడడంతో కేసీఆర్ డ్రైవర్ ని కారు ఆపమని చెప్పారు. ఆపై కారు నుంచి దిగి దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడారు. ఇక తన పేరు సలీం అని చెప్పిన ఆ వృద్ధుడు 9 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పాడు. గతంలో డ్రైవర్ గా పనిచేసినట్లు తెలిపాడు. ఇక సలీం నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్ అతని సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు. ఇక సీఎం ఆదేశాలతో టోలీ చౌకీలోని సలీం ఇంటికి వెళ్లిన కలెక్టర్ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సలీం వికలాంగుడని ధృవీకరిస్తూ సదరు సర్టిఫికేట్స్ ఉండడంతో అప్పటికప్పుడు వికలాంగుల పెన్షన్, జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతోనే సలీం కు వైద్య పరీక్షలు చేయించి చికిత్స చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక అతని కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండటంతో సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని కూడా ప్రకటించారు. నమస్కారం కేసీఆర్ సార్, కేసీఆర్ సాహెబ్ సలీం బండి ఆపితే మీరు మాట్లాడారు, ఆ చేతుల చేతి కలిపారు, పోలీసు వాళ్ళతో తొలగిపోయారు, మీరు నాకు కార్రవాయి చేసి నాకు ఇమీడియట్లీగా ఆఫీసర్ని పంపించారు. నా ఇంట్లో ఆఫీసర్లు మొత్తము నిండా అయిపోయిండ్రు, వచ్చిండ్రు, ఒక నెల పింఛన్ ఇచ్చిపోయిండ్రు, నాతో నా పేపర్లతో నా సంతకాలు తీసుకుపోయిండ్రు. ఇంకా నా పింఛన్ శాంక్షన్ అయిందో కాలేదని చెప్పారు. కలెక్టర్ గారు చెప్పారు మీకు జియాగూడలో ఇల్లు ఇస్తా అని చెప్పారు, తయారుంది ఇస్తా అని చెప్పారు, 1 వీక్లో ఇచ్చేస్తాము అని చెప్పారు. వాళ్ళది కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఏజెంట్ ఉండకూడదు, అయితే ఏజెంట్లు దోసుకొని తింటుండ్రు. నాకు ఏజెంట్లు 2 సార్లు మోసం చేశారు. ఒక ఏజెంట్ 2000 తీసుకొని పోయిండు పింఛన్ చేస్తా అని, వాని పత్తలేదు. ఇంకొక తీసుకుపోయిండు, వాని పత్తలేదు. ఈ మాట అయితే ఇంతవరకు చెప్పలేదు కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ మనిషి వచ్చిండు, ఇక్కడ కేసీఆర్ సార్ మనిషి వచ్చిండు మైక్ పట్టుకొని. అందుకే కేసీఆర్ గారిని చెప్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ల ఫుల్ ఇన్ఫర్మేషన్గా ఒక క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకు, సిబిఐ వాళ్ళకు పెట్టండి, ఆ బ్రోకర్లకు ఏజెంట్లకు పెట్టకుండా డైరెక్ట్ ఆఫీసర్తో నా కలవనీకే పర్మిషన్ ఇవ్వాలి. నా డిమాండ్ ఇది ఉంది. మీ పేరు ఏం పేరండి? నా పేరు మొహమ్మద్ సలీం, నా ఫాదర్ పేరు మొహమ్మద్ ఇసాఫ్.